క్రీస్తునాథుని యందు మిక్కిలి పిలుగు సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు దివ్యనామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈనాడు మనం అందరము కూడా ప్రత్యేక విధముగా ఈ సామాన్య 30వ ఆదివారము రోజు వేద వ్యాపక ఆదివారాన్ని మనము కొనియాడుచు ఉన్నాము. ఈ పరిశుద్ధమైన వేద వ్యాపక ఆదివారం నాడు మనమందరము కూడా ధ్యానిస్తున్న అంశము క్రీస్తు శిష్యులు సువార్త సాక్షులు. క్రీస్తు శిష్యులు సువార్త సాక్షులు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 8వ వచనం మనం చూస్తున్నాము. గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము ఉండును. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో మనం ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు శిష్యులందరికీ కూడా ఆజ్ఞనిస్తూ ఉన్నారు, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. మరి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చిన ఆజ్ఞానుసారముగా శిష్యులు అన్నాడు దేవుని వాక్యాన్ని అందరికీ ప్రకటించడానికి క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ పవనాలను నలుదిశలా వ్యాపింప చేయడానికి కంకణము కట్టుకొని ప్రేషిత కార్యములో సువార్త పరిచర్యలో ముందుకు కొనసాగిన వ్యక్తులే మన ప్రియతమ అపోస్తలులు, మన ప్రియతమ శిష్యులు. దేవుడు చూపించిన ప్రేమ మార్గములో, దేవుడు చూపించిన రక్షణ మార్గములో, దేవుడు చూపించిన పరిపూర్ణమైన బాటలో నడిచి మనందరికీ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అందించిన వారే మన ప్రియతమ అపోస్తలులు. కనుకనే క్రీస్తు శిష్యులు సువార్త సాక్షులు. మరి ఈ పరిశుద్ధమైన వేద వ్యాపక ఆదివారము నాడు మనమందరము కూడా జ్ఞానస్థానము స్వీకరించిన నీవు నేను మనమందరము దైవాంకిత జీవితము ఉన్న ప్రతి ఒక్క బిడ్డ, గృహస్థ క్రైస్తవ జీవితం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ అందరూ కలిసి దేవుణ్ణి సువార్తను, దేవుని వాక్యాన్ని మనం ఈ లోకంలో ప్రకటించాలి. ఇది ఏ విధముగా సాధ్యమంటే ప్రేమైన విశ్వాసులారా, మనము జీవిస్తున్న జీవితాన్ని బట్టి, మనము మన యొక్క జీవితాల ద్వారా, మన నడవడిక ద్వారా, మన వ్యక్తిత్వం ద్వారా, మన మాటల ద్వారా, మన జీవిత విధానము ద్వారా మనము ఈ లోకములో దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటించవచ్చు. అలనాడు అపోస్తలులు, శిష్యులు, పునీతులు ఎంతోమంది దేవుని వాక్యానుసారముగా జీవించి దేవుని వాక్యాన్ని ప్రకటించి ఉన్నారు. మరి మనము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ, దేవునికి ప్రీతి పాత్రమైన బిడ్డలుగా ఉంటూ దేవుని వాక్యాన్ని మనం ప్రకటింప చేయాలన్న ఆశయ లక్ష సాధనలో ఆత్మల సంరక్షణ మహాయాగములో మనము పూనుకొని ఈ ప్రేషిత కార్యానికై మనమందరము కూడా కంకణము కట్టుకొని ముందుకు కొనసాగాలి. ప్రియమైన విశ్వాసులారా, మరి ఈ పరిశుద్ధమైన వేద వ్యాపక ఆదివారం నాడు మనము ధ్యానించుదాం. విఆర్ కాల్డ్, విఆర్ ఫిల్డ్, విఆర్ సెంట్ అవుట్. మనమందరము కూడా పిలువబడడం, నింపబడడం, పంపబడడం. అన్నాడు ఏ విధంగానైతే యేసుక్రీస్తు ప్రభు తన యొక్క శిష్యులను పిలిచారో, పిలిచిన తర్వాత వారిని నింపారో, నింపిన తర్వాత పంపబడ్డారు. అనగా విఆర్ కాల్డ్. మనమందరము కూడా దేవుని చేత జ్ఞానస్థానం ద్వారా ప్రత్యేక విధముగా పిలువబడిన వారము. పునీత పౌలు భక్తుడు రోమీలకు రాసిన లేక 8వ అధ్యాయము 30వ వచనంలో మనము ధ్యానించినట్లయితే తాను ఏర్పరచుకున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు పిలిచెను, పిలుచుడే కాదు వారిని నీతిమంతులుగా చేసెను, నీతిమంతులుగా చేయడమే కాదు వారిని తన మహిమలో కూడా పాలు పంచి ఇచ్చెను. అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పునీతము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పవిత్రము చేసుకుంటూ, అటువంటి గొప్ప పిలుపును ఈ లోకంలో పావనము చేసుకోవడానికి, దేవుడి యొక్క సువార్తను బోధించడానికి జ్ఞానస్థానం అనే పవిత్రమైన దివ్య సంస్కారము ద్వారా, దైవాంకిత జీవితము ద్వారా దేవుడు మనందరినీ కూడా తన యొక్క వాక్కును ప్రకటించడానికై పిలుస్తూ ఉన్నారు.
వి ఆర్ ఫిల్డ్ మనమందరము కూడా ఆత్మాభిషేకముతో నింపబడిన వారని నింపబడ్డాము. మనము దేవుడు మనకిచ్చిన పవిత్రాత్మ అనుగ్రహముల ద్వారా, పవిత్రాత్మ ఫలముల ద్వారా, ఆత్మాభిషేకముతో మనమందరము కూడా నింపబడి ఉన్నాము. మన హృదయాలు ఎల్లప్పుడూ కూడా దేవునికి నివాస యోగ్యముగా ఉంటూ మన హృదయములను దేవునికి సమర్పణ చేసుకోవాలి. ప్రిమైన విశ్వాసులారా, ఈనాడు దేవుని సువార్తను నువ్వు ప్రకటింప చేయాలి అంటే, దేవుని సువార్తను నీవు బోధించాలంటే, ఈ లోకంలో నీకు కావలసిన గొప్ప ఆయుధం పరిశుద్ధ గ్రంథము. నీ చేతిలో ఉండవలసిన మరొక గొప్ప ఆయుధం ప్రార్థన. నువ్వు ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ యొక్క వాక్యాన్ని నీ జీవితానికి అన్వయం చేసుకొని నువ్వు పరిశుద్ధ గ్రంథ ఆధారముగా దేవుని వాక్యానుసారముగా జీవిస్తావో, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. మరి తన యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మ శక్తితో దేవుడు నిన్ను నింపుతున్నాడు. అందుకే మనం ఎల్లప్పుడూ కూడా ఆత్మాభిషేకముతో, దేవుని యొక్క ఆశీర్వాద ఫలములతో, దేవుని యొక్క అనుగ్రహములతో మనము నింపబడిన వారమై ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనమందరం కూడా విఆర్ సెంట్ అవుట్. మనమందరము కూడా క్రీస్తుకి నిజమైన శిష్యులుగా ఉంటూ, క్రీస్తుకి నిజమైన శిష్యురాలుగా ఉంటూ మనమందరము కూడా ఈ లోకానికి పంపబడుతున్నాము. ఏ విధంగా అయితే అపోజల్ అనగా టు బీ సెంట్ అవుట్, వన్ హూ ఈస్ బీయింగ్ సెంట్ అవుట్, మరి మనము కూడా అపోస్తుల వలె, శిష్యుల వలె దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ ఈ లోకములో ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి, ఈ లోకములో ఆయన వాక్యాన్ని బలముగా ప్రకటించడానికి, ఆయన వాక్యానికి బలమైన సాక్షులుగా ఉండడానికి మనమందరము కూడా పంపబడుచు ఉన్నాము. అందుకే గుర్తుంచుకోండి, ఫ్రాన్సిస్ పాపు గారు మనందరికీ కూడా ఇవాంజిలి గౌదీయం అనే ఈ యొక్క లేఖ ద్వారా, ద జాయ్ ఆఫ్ ద గాస్పుల్ అనే ఒక లేఖ ద్వారా మనందరికీ తెలియజేస్తున్నారు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సువార్తానందములో దేవుని సువార్తను ప్రకటించే బాధ్యత ప్రతి ఒక్క బిడ్డది. ప్రతి ఒక్కరూ కూడా దేవుని సువార్తను బోధించాలి. వారు తగిన అంతస్తులో, వారు ఉన్న వారి యొక్క జీవిత అంతస్తును బట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని సువార్తను బోధించాలి. పరిశుద్ధ గ్రంథమును ప్రియమైన విశ్వాసులారా, ధన్య ఫుల్టన్ జెషీన్ అగ్రపీఠాధిపతి వారు ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నారు. మానవుడు జీవించిన 60, 70, 80, 90 సంవత్సరాల కాల వ్యవధిలో 365 రోజులలో 52 వారాలలో 12 నెలలలో 8760 గంటలలో 525600 నిమిషాల కాల వ్యవధిలో మానవుడు కనీసం ఒక రోజైనా, ఒక గంట అయినా దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతూ ఉన్నాడా? ఆత్మ ప్రశ్న చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. నీ జీవితములు, నా జీవితములు, మనందరి జీవితంలో ఆత్మ పరిశీలన చేసుకోవలసిన ఒక ముఖ్య గడియ. మానవుడు జీవిస్తున్న 60, 70, 80, 90 సంవత్సరాల కాల వ్యవధిలో 12 నెలలలో 52 వారాలలో 365 రోజులలో 8760 గంటల నిమిషములలో 525600 నిమిషాల కాల వ్యవధిలో దేవుడు వాక్యాన్ని, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడా? మన యొక్క శ్రీ సవపితామహులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఈ విధంగా అంటున్నారు, దేవుని యొక్క వాక్కు అనేది పరలోక మార్గదర్శిని. మరి మనందరి చేతిలో ఉన్న ఆయుధం ఏమిటంటే, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ప్రార్థన. ఈ యొక్క ప్రార్థన బైబిల్ గ్రంథము ద్వారా, దీవెని పూజలో పాల్గొనడం ద్వారా, దివ్య సంస్కరణ స్వీకరించడం ద్వారా, దేవునికి మనం ఆమోదయోగ్యమైన బిడ్డలుగా జీవించడం ద్వారా మనము పరలోక మార్గదర్శి. ఈ యొక్క బైబిల్, దేవుని వాక్యం అనేది పరలోక మార్గదర్శిగా మనకు తయారవుతూ ఉంది. పునీత బెర్నార్డ్ గారి విధముగా అంటున్నారు, ప్రియమైన విశ్వాసులారా, దేవుని వాక్యం అనేది మృత అక్షరాలు కాదు, సజీవ రక్త మాంసాలు. దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించాలి. ఇది ఒక మృత అక్షరము కాదు, బట్ ఇట్ ఈస్ ఏ లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్
ప్రియమైన దేవుని బిడ్డ, మృత అక్షరము కాదు, సజీవ రక్త మాంసాలు. సజీవవంతుడైన దేవుని మార్గములో సజీవుడైన యేసయ్యను ఆరాధించడానికి, సజీవుడైన త్రియేక దేవుణ్ణి మహిమపరచడానికి ఉన్న నీ చేతులున్న వాక్యమే పరిశుద్ధ గ్రంథం. మరి ఈనాడు ఆత్మపరిశీలన చేసుకో. మత్తయి వార్త 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తున్నాము, ప్రేమని విశ్వాసులారా, మానవుడు కేవలము రొట్టె వలన మాత్రమే జీవింపడు, దేవుని నోటి నుంచి వాక్కు వలన జీవించును. యోహాన్సు వార్త 6వ అధ్యాయము 63వ వచనంలో చూస్తున్నాము, నా పలుకులు ఆత్మయు జీవమునై ఉన్నవి. యోహాన్సు వార్త 6వ అధ్యాయము 68వ వచనంలో చూస్తున్నాము, ప్రియమైన విశ్వాసులారా, అలాడు పేతురు గారు అంటున్నారు ప్రభువుతో, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు, మేము ఎచ్చడికి వెళ్ళినము, నీవు నిత్య జీవపు మాటలు కలవాడవు. మరి ఈ పరిశుద్ధమైన వేదవ్యాపక ఆదివారం నాడు మనము యొక్క వేదాన్ని అనగా దేవుని వాక్యాన్ని ఈ లోకంలో వ్యాపింపచేయాలి, ఈ లోకంలో దేవుని వాక్యాన్ని బలముగా ప్రకటించాలి. ఆలోచించు, అలనాడు శిష్యులు వారి జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా సరే, పునీతుల జీవితంలో ఎన్ని కష్టాలు బాధలు ఎదురైనా సరే, దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని వాక్యాన్ని ఈ లోకములో ప్రకటించాలన్న ఆశతో, దేవుని వాక్యాన్ని ఈ లోకములో ప్రకటించాలన్న తపనతో ముందుకు కొనసాగారు. మనందరికీ కూడా ఎంతోమంది సుమాత్రికతో ఆదర్శమూర్తితో జీవించిన గొప్ప గొప్ప శిష్యులు, అపోస్తులు, పునీతులు ఎందరో ఉన్నారు, ప్రేమైన విశ్వాసులారా. మరి మనమందరము కూడా కంకణము కట్టుకుందాం, దేవుని వాక్యానుసారముగా జీవించుదాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఎల్లప్పుడూ కూడా దీవెన పూజలో పాల్గొంటూ దివ్య సంస్కారాలను స్వీకరిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ దేవుని వాక్యాన్ని మనం ఈ లోకములో ప్రకటిస్తూ దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ మనము కూడా మన జీవితాల ద్వారా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం, దేవుని వాక్యాన్ని ఈ లోకములో బలముగా ప్రకటించుదాం, స్వచ్ఛముగా బ్రతుకుదాం, స్వచ్ఛముగా జీవిదాం, స్వచ్ఛమైన క్రీస్తు వాక్కును ఈ లోకములో బలముగా ప్రకటించుదాం. దేవుడు మీ కుటుంబములను, మీ బిడ్డలను నిండుగా మెండుగా కాచి కాపాడుదురుగాక. ఆమేన్.